టూరిజం స్పోర్ట్స్ రెండు కూడా మన సెక్రటరీలో జరిగింది జరిగింది దీనికి సంబంధించిన అధికారులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ టూరిజం ఉన్న ఎగ్జిస్టింగ్ రెస్టారెంట్స్ చూసుకుంటే ఈ 4 ఇయర్స్ లో 2018 19 లో 65 కోట్ల రెవెన్యూ వచ్చింది ఏప్రిల్ టు మార్చి వరకు అలా 19 లో కూడా 63 కోట్లు వచ్చింది 2021 లో 60 కోట్లు వచ్చింది 2021 22 లో 69 కోట్లు వచ్చింది రెవెన్యూ ఇప్పుడు ఇది సీజన్ కాబట్టి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి వరకు తప్పనిసరిగా మరి ఈ ఆక్యుపెన్సీ రేట్ పెంచాలి రూమ్స్ లో రెస్టారెంట్స్ కూడా క్వాలిటీ పెంచాలి అనేక అధికారులు ఆదేశించడం జరిగింది తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మన టూరిజం రెస్టారెంట్స్ ద్వారా మరింత క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ సర్వీస్ అందజేసి మరి రెవెన్యూ కూడా ఎక్కువ జనరేట్ చేయాలి ఆక్యుపెన్సీ రేట్ కూడా పెంచాలి అని వీళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది ఆ రకంగా దాని ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది మరి వాటితో పాటు ఎక్కడైతే ఈ రెస్టారెంట్స్ కానీ రూమ్స్ కానీ సుమారు 9 చోట్ల ఉన్నాయి హరిత హోటల్స్ అరకు విశాఖపట్నం దిండి సూర్యలంక మైపాడు కడప గండికోట శ్రీశైలం రిపేర్స్ మెయింటెనెన్స్ కూడా మరి చేపిచ్చి ఈ ఉన్నటువంటి హరిత హోటల్స్ రూమ్స్ కానీ రెస్టారెంట్స్లో మరింత క్వాలిటీ పెంచాలని ప్రైవేట్ హోటల్స్కి ప్రైవేట్ రెస్టారెంట్స్కి ధీటుగా ఈ టూరిజం రెస్టారెంట్స్ని అలాగే రూమ్స్ని తయారు చేయాలని చెప్పడం కూడా ఆదేశించడం జరిగింది వీటితో పాటు కొత్తగా గండికోట్ల రూప్వే 4.5 కోట్లతోటి బొర్రా కేవ్స్లో 2.70 కోట్లతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అలాగే మారడుమిల్లులో కూడా ఈ కాటరేస్ ఎమ్యూనిటీస్కి అడ్వెంచర్ స్పోర్ట్స్కి 1.15 లక్షలు అలాగే మరి లంబసింగ్లో కూడా మధ్యలో ఆగిపోయిన వరకు అది కూడా 3 కోట్లు పెడితే కంప్లీట్ అవుతుంది అక్కడ కూడా లంబసింగ్లో అకామిడేషను తయారు చేయమని చెప్పడం జరిగింది మరి 4 రోజులు అయిపోతుంది అది స్టార్ట్ చేస్తాం సో మ్యాక్సిమం 2 నెలలు అయిపోతుంది అకామిడేషన్ రెడీ అవుతుంది ఈలోపు ఏంటంటే 1 వీక్లో అది వెళ్ళిన వాళ్ళకి రెస్టారెంట్ లేదు అక్కడ ఫుడ్ తినడానికి కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ సో వాళ్ళకి 150 మందితో వచ్చిన వాళ్ళకి టూరిస్టులకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేయడానికి ఒక రెస్టారెంట్ టెంపరీగా తయారు చేయమని చెప్పడం జరిగింది అది ఎన్ని రోజులు తయారవుతుంది 10 డేస్ 1 వీక్లో ఉంటుంది మరి ఆ రకంగా లంబసింగ్ చాలా ఎందుకంటే రోజుకి వీకెండ్స్లో 15 వేల మంది వస్తున్నారు ఫ్రైడే సాటర్డే సండే కాబట్టి తక్షణం ఆ రెస్టారెంట్ని అందుబాటులో తీసుకొని చెప్పడం జరిగింది లంబసింగ్ లంబసింగ్తో పాటు అల్లూరు సీతారామరాజు గారు పుట్టినటువంటి ప్రదేశం పాండరంగి భీమిల నియోజకవర్గం ఉంది అలాగే ఆయన సమాధి కేడీపేట నర్సీపట్నం నియోజకవర్గం ఉంది ఈ రెండు కూడా అభివృద్ధి చేయాలంటే గతంలోనే డబ్బులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ వర్క్ కూడా స్లోగా అవుతుంది అది కూడా 3 నెలల్లో ఫినిష్ చేయమని చెప్పడం జరిగింది పాండరంగిలో ఒక మ్యూజియం హాల్ ఒకటి కన్స్ట్రక్షన్ అలా కేడీపేటలో కూడా ఆ సమాధిని అభివృద్ధి చేయడానికి తప్పనిసరిగా రేపు ఫిబ్రవరి 1లో ఈ రెండు కూడా ఫినిష్ చేయమని చెప్పడం జరిగింది మరి వీటితో పాటు సుమారు బోట్స్ గురించి మాట్లాడితే బోటింగ్ పాయింట్స్ అన్నీ కూడా రివ్యూ చేయడం జరిగింది బోట్స్ అన్నీ కూడా నడుస్తున్నాయి బాగానే అయితే ఈ నాగార్జునసాగర్ ఒక బోటు స్టార్ట్ కాలేదు అది కూడా 1 వారం రోజుల్లో స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల స్టార్ట్ చేయలేదు దానితో పాటు ఈ భద్రాద్రి నుంచి వచ్చే వాళ్ళకి పాపికొండలకి పోచవరం దగ్గర ఒక పాయింట్ ఉంది అక్కడ కూడా బోట్స్ 14 తారీఖున మంచిది డిసెంబర్ 14న ఏకాదశి ఆ రోజున స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది తర్వాత
పాపకొండలో వచ్చే వాళ్ళు నైట్ స్టే చేయడానికి కూడా వాళ్ళకి ఏర్పాట్లు చేయించడం జరిగింది. నైట్ స్టేకి అది కూడా ఒక వారం రోజుల్లో మరి స్టార్ట్ చేస్తారు. పాపకొండలో వచ్చాక నైట్ స్టే చేయాలనుకున్నారు టూరిస్టులు పర్యాటకులు. సో ఈ రకంగా అలాగే ఇదే కాకుండా మరి వెస్ట్ గోదావరి నుంచి పోలవరం సైడ్ వచ్చే వాళ్ళకి కూడా ఒక బోటింగ్ పాయింట్ లేదు. అది ఇంతకుముందే పోలవరం డ్యామ్లో మునిగిపోయింది. కొత్త బోటింగ్ పాయింట్ చూసి అది కూడా 10 రోజుల్లో డిసెంబర్ 20 కల్లా మరి ఆ పాయింట్ కూడా స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. కొత్త బోటింగ్ పాయింట్ ఏమో పోలవరం సైడ్ వెస్ట్ గోదావరి సైడ్ ఉన్నాయేమో పోచవరం ఇమీడియట్గా రేపు 14 స్టార్ట్ చేయమని నాగార్జునసాగర్లో బోట్ కూడా రేపు 14 కూడా 14 స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఓకే అది బోట్స్ గురించి. అలాగే రెస్టారెంట్స్ మేము ఆల్రెడీ కట్టిన రెస్టారెంట్స్ని ఓఎన్ఎం ఆపరేషన్ మేనేజ్మెంట్లో ఒక 19 రెస్టారెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఏమండి 19 రెస్టారెంట్స్కి మరి మొన్న మేము టెండర్ పిలవడం జరిగింది. 19 రెస్టారెంట్స్కి పిలిస్తే టోటల్ టెండర్ 34 పిలిచాం. ఒకరు విత్డ్రా అయిపోయింది. నిల్ రెస్పాన్స్ 15 రెస్పాన్స్ 18 వచ్చినాయి. అంతేనా ఏమండి కరెక్టేనా? టోటల్ టెండర్స్ 34 పిలిచాం. కరెక్టేనా ఇది ఇన్ఫర్మేషన్? అది కరెక్ట్. 34 రెస్టారెంట్స్కి ఓఎన్ఎంకి టెండర్ పిలిస్తే ఒకటి టెండర్ ప్రాసెస్ ఒకటి సింగిల్గా ఆపారు. ఒకటి ఆపాం. నిల్లు రెస్పాన్స్ లేని 15 ఉన్నాయి. రెస్పాన్స్ ఉన్నాయి 18 ఉన్నాయి. మొత్తం 50 రెస్టారెంట్స్కి టెండర్ పెట్టడం జరిగింది.